హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నా పేరు జ్యోతి. నా రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం టమాటా పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి 2 గ్లాస్ ఆఫ్ కందిపప్పుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టానండి. ఇలా మెత్తగా స్పూన్తో రుబ్బుకున్నాను. ఇది చేసిన పప్పు, సో ఇది ఆర్గానిక్ పప్పు. మధ్య మధ్యలో ఇలా నల్లగా ఉంటుంది. ఇంత పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు. నేను పప్పుచారులో ఆవాలు ఇలా ఎక్కువగా వేస్తున్నానండి. దీనికి నేను 3 టమాటాలను, 1 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చిలను తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 4 ఎండుమిర్చిలు కూడా వేస్తున్నాను. ఇందులో నేను కారం యాడ్ చేయను. మీరు అవసరం కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పప్పుచారు చాలా బాగా ఉంటుంది. ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. వెల్లుల్లి చాలా మంచిదండి, నేను అన్నిటిలో కంపల్సరీగా వాడతాను. ఇల్లు చేసిన కళ్ళు కూడా చేయాలంటారు. సో నేను అన్నింటిలో ఈ 2 పాయలు వేసేస్తాను. తర్వాత ఆనియన్, ఈ టమాటా ముక్కలని, తర్వాత కరివేపాకు. కరివేపాకు వేస్తే చారు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా స్మెల్ కూడా బాగుంటుంది. సో నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి, ఎందుకంటే పసుపు యాడ్ చెప్తే కాబట్టి. దీనివల్ల చాలా మెయిన్ ఉంటుంది. ఇదే కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేస్తాను. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. టమాటాలు ఉడికేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెడదాం. ఇలా ఉడికినప్పుడు ఇందులో పప్పుని యాడ్ చేద్దాం. ఇలా పప్పు యాడ్ చేసిన తర్వాత 10 మినిట్స్ మూత పెడదాం. ఇక నిమ్మకాయ సైజ్ అంటే నేను చింతపండును తీసుకున్నానండి. దీని నుంచి రసం తీసుకుందాం మనం. ఇలా పప్పు ఉడికేటప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టి చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తాను. చింతపండు రసాన్ని తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే నేను టమాటాలు వేసాను కనుక చింతపండు రసాన్ని తక్కువగా వేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేద్దాం. 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మెంతుల జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వేసాను. లైక్ 1 పించ్ ఇంకా లైట్గా కొద్దిగా 1/2 స్పూన్ కంటే తక్కువ కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేద్దాం. చాలా కలర్ఫుల్గా ఉందండి చారు. మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. సో మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి కలుపుదాం. స్మెల్ చాలా బాగుందండి, ఎందుకంటే నేను ఇలా వెల్లుల్లి, ఇంగువ, జీలకర్ర మెంతులు యాడ్ చేశాను కాబట్టి స్మెల్ చాలా బాగుంటుందండి. సో రెడీ అయిపోయిందండి పప్పుచారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ టమాటా చారు చాలా బాగుంటుందండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.